కప్పుతండి ఫోటోలు ఫోటోలు తీయాలి ఇసా కోటలే ఆ సంపర్లో ఇసా కోటలే రామచంద్ర బ్రదర్ లక్ష్మీ సిస్టర్ ముందుకు రావాలి. రామచంద్ర బ్రదర్ లక్ష్మీ సిస్టర్ చెప్పలు చెప్పలు గట్టిగా 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 లక్ష్మీ సిస్టర్ కృష్ణ బ్రదర్ కి సన్మానం చేస్తారు. కృష్ణ బ్రదర్ కొంచెం కొంచెం కృష్ణ కొంచెం గట్టిగా 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 చెప్పలు ఇంత సేవలో మీరు ఇంకా బలంగా వాడబడాలి. సరే థ్యాంక్ యూ. మళ్ళీ వెంకటయ్య బ్రదర్ గారు సుశీల సిస్టర్ ముందుకు వస్తారు. వెంకటయ్య బ్రదర్ సుశీల సిస్టర్ ముందుకు వస్తారు. వీళ్ళని కూడా దేవుడి యొక్క సేవల బలంగా వాడుకోవాలా. ఇక్కడ 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 చూడండి. సుబ్రహ్మణ్యం ముందుకు వస్తారు. యాదవ్ మిస్టర్ గారు సన్మానం చేద్దామని అనిపించింది, బట్టలు తీసుకోవాలనిపించింది. అయితే మా చెల్లెల పిల్లలు మళ్ళా నా కోడలు డెలివరీ ఉండే, మా చెల్లెలు చాలా బాగుండే. అయితే ముగ్గురు క్షేమంగా మరి డెలివరీ అయ్యారు, బాగుండ్రు పిల్లలు. మరి మాకు సంతోషంగా వీళ్ళని సన్మానిస్తున్నాను. మరి అంటే రాము కదా చెప్పారు కదా ముందుకు రావు. ఇక్కడ 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 చెప్పులు కొట్టాలి గట్టిగా. గట్టిగా చెప్పట్లు చెప్పట్లు గట్టిగా 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 గట్టిగా
గట్టిగా చెప్పండి గట్టిగా చెప్పండి ఉండాలా మేలు చూడండి సరే ఒక విషయం ఇంటి సర్వీస్ కానీ ఆరాధన చేసుకుంటున్నామంటే దానికి గల మూల కారణం ఎవరో కాదు రాములు బ్రదర్ గట్టి చెప్పులు కొట్టాలి అవునా కదా కదా రాములు బ్రదర్ ఉండి ఆ రోజు సంఘం చెదిరిపోవడానికి వీల్లేదు సంఘం మరి చెదిరిపోతే మంచిగుండదు మనకంటూ ప్రార్థన చేసుకోవడానికి ఒక ప్రాంతం కావాలి ఒక స్థలం కావాలని చెప్పేసి కదా ఆలోచించి ఏం చేసినంటే దేవుని మీద భారం వేసుకొని త్యాగం చేసి స్థలం ఇచ్చిందంటే కదా ఎంత ధన్యత స్థలం ఇచ్చింది కాబట్టి ఈరోజు ఇంత సంతోషంగా మనం ఆరాధన చేసుకుంటున్నాము కదా ఎవరైనా ఇవ్వగలుగుతారా ఎవరు కూడా ఇవ్వలేరు కదా గట్టిగా చెప్పలు కొట్టాలి గట్టిగా చెప్పలు కొట్టాలి కదా రాహుల్ బ్రదర్ మరి కీర్తన సిస్టర్ గారు రాహుల్ బ్రదర్ కీర్తన సిస్టర్ గారు మరి కష్టపడి సంపాదించినటువంటి స్థలాన్ని ఏం చేసినట్టే మందిరం కోసం అని చెప్పేసి మనందరి కోసం అని చెప్పేసి కేటాయించారు కాబట్టి కదా వాళ్ళని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక హల్లెలూయా ఈరోజు అంటే సన్మానం చేశారని కాదు కానండి చేసినా చేయకపోయినా సంతోషమే కానీ కాకపోతే మీ అందరూ బాగుండాలని ఇక్కడ ఇక్కడ కోరుకునేది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా అందరం బాగుండాలని సంఘస్థులుగా మీరు కూడా అదే కోరుకుంటారు కానీ కాకపోతే మనం ఏంటి దేవుని సహవాసం కలిగి మాత్రం అందరూ ఇప్పుడు ఎలాగొచ్చారు దేవుని సహవాసం కలిగి సండే అవ్వచ్చు సోమవారం అవ్వచ్చు మంగళవారం అవ్వచ్చు వర్షిప్ అవ్వచ్చు ఏ ప్రోగ్రాం ఉన్నా కూడా దేవుని సహవాసాన్ని మాత్రం విడిచిపెట్టకుండా ఉండటం చాలా మేలు హల్లెలూయా మరి చూడండి మరి తలంతులు మరి దేవుడే ఇచ్చిన తలంతులు అనుకుంటాం మరి యాదవ సిస్టర్కి తర్వాత వెంకటయ్య బ్రదర్కి సుశీల సిస్టర్కి మరి వందనాలు దేవుడు దీవించిన కాక మరి మేము ఈ సంఘానికి వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది హల్లెలూయా నాలుగు అదైతే దేవకులకి సంఘస్థులకి కదా హల్లెలూయా సమాధానం ఉంటే సేవ చేయగలుగుతాం చేయగలి చేస్తామో చేయలేమా కదా మరి మీ ప్రేమని మమ్మల్ని లాక్కొస్తుంది ఇక్కడికి హల్లెలూయా కదా మీ ప్రార్థన కదా ఎప్పుడు మా గురించి చేస్తూ ఉంటారు మరి హల్లెలూయా కదా మరి ఈరోజు మమ్మల్ని ఇలాగ దేవుడు బహుమానం ఇచ్చాడు హల్లెలూయా కదా మీ అందరినీ మాకు ఏమిచ్చాడు బహుమానం కదా తండ్రి వాగ్దానం నెరవేరును దేవుని బహుమానము దేవుని బహుమానము శ్రీయేసుని శ్రీయేసుని జన్మ హల్లెలూయా కదా మరి సంవత్సరం ఎన్నో కష్టాలు బాధలోనోడు దేవుడు మన అందరినీ తప్పించాడు హల్లెలూయా కదా మరి మాకు మరి సిస్టర్కి మీ అందరికి చాలా థ్యాంక్స్ హల్లెలూయా దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించిన కనుక ప్రార్థన చేద్దాం దేవుని గురించి కలుసుకుందాం అందరం సూత్రమైసుకే బలాలు దయచేయండి మరి సన్నిధిని ఎత్తుబెట్టి ప్రార్థిస్తున్నాను దేవా ఈ బుడ్డ దేవ దేబోరా ఎస్తేరు బూతులాగా దేవా నాకు కార్యం జరిగించిన సైతం చేపడు శక్తులు పెడు పని చేయడానికి సైతాల దయ్యమలిసిన పత్రం సంపూర్ణంగా స్వస్థత బుడ్డ దయచేసి మీ డాడీని కూడా మీరు మార్చండి ఆయన కూడా వచ్చే క్రిస్మస్ కానీ